దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 117వ ఎపిసోడ్కి వచ్చాం. ఇది ప్రార్థన టీవీ. మరి సబ్జెక్ట్ అయితే నా దర్శనాలు. ఒకే కోవకు చెందినటువంటి దర్శనాలు చెప్తూ 5 దర్శనాలు గురించి వివరించాను. ఇప్పుడు 6 దర్శనం, అలాగే 7 దర్శనం రెండింటికి చదివేసి రెండింటికి కలిపి ఒకే ఎక్స్ప్లెనేషన్ చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటి అని అంటే, అది ఆ 2 దర్శనాలు ఎలా ఉన్నాయంటే, నన్ను దేవుడు అనాదికాల సంకల్పంలో ఏర్పరచుకున్నట్టుగా చెప్తూ ఉన్నారు. అది 2016లో వచ్చింది దర్శనం. 25/1/2016 జనవరి 25/2016. ఇంతకుముందు పుస్తకం రాయమని చెప్పింది అది 2014లో. ఆ తర్వాత సంవత్సరం 4 నెలలు అయినట్టుంది. ఆ తర్వాత చాలా దర్శనాలు వచ్చినాయి, కానీ ఈ కోవకు చెందిన దర్శనాలు ఇది 6 దర్శనంగా చెప్తున్నాను. ఇదేంటి అనేది చదువుతాను. అదేంటి అంటే, రాత్రి కలలో రోమాపత్రిక 8:29 అని ఒక స్వరం పదే పదే వినపడుతుంది. కలలో నాకు దేవుడు ఏంటంటే స్వరం వినిపిస్తారు. అదేదో ఒకసారి కాదు, చాలాసార్లు వినపడతా ఉంటుంది. రోమాపత్రిక 8:29 అనే స్వరం వినపడతా ఉంది. ఉదయాన్నే లేచి ఆ వచనం చదివా. ఏంటి 8, రోమాపత్రిక 8:29 ఏంటి అని చదివా. అది ఎలాగున్నది, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించాను. ఇది ఆ యొక్క వచనం. ఈ కళ ద్వారా నాది దేవుని పిలుపు అని స్పష్టంగా అర్థమైపోయింది నాకు. మీకు చెప్తున్నాను, రోమాపత్రిక 8:29 ఏముందో నాకు తెలియదు. అంటే టూకీగా ఇప్పుడు బైబిల్ చదువుతాం, కానీ 8:29 ఏం వాక్యం ఉందో నాకు సరిగా తెలియదు. ఇది పదే పదే వినిపించింది. అప్పుడు చదివిన తర్వాత చూసుకున్నా, దీన్ని బట్టి ఈయన దేవుడు కాకపోతే, ఈయన బైబిల్ గ్రంథం రాయించకపోతే ఇట్లా నాకు తెలియని వచనాలు కళ్ళ ఎందుకు చెప్పేస్తాడు? పైగా ఇది నాకు రిలేటెడ్ అని చెప్తున్నాడు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు యెహోవా దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన కుమారుడు జ్యేష్ఠుడు అవ్వాలి. అయ్యేటట్లుగా దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో, ఎవరినో కొంతమందిని ఎరుగుతాడు ముందుగానే, వారు తన కుమారునితో సారూప్యం గలారవుటకు వారిని ముందుగా నిర్ణయించాను. కొంతమందిని ఆయన ఏర్పరచుకుంటాడు. వాళ్ళకి వాళ్ళ బుద్ధి ఎలా ఏటుగా చేస్తాడు అంటే, ఆయన కుమారుడు ఎవరు, యేసు ప్రభు వారి యొక్క గుణాలు వచ్చేట్టుగా చేస్తాడు. ఆ యొక్క సారూప్యంలో, సారూప్యం అంటే ఏంటి, యేసు ప్రభు వారు నడిచినటువంటి ఆ ప్రవర్తన, అటువంటి ప్రవర్తన వచ్చేటట్టుగా ముందుగా నిర్ణయించాడట. దీన్ని బట్టి ఇది సామాన్యమైన విషయమా? చాలా పెద్ద విషయం. ఏంటి, యేసు ప్రభు వారు జ్యేష్ఠుడు అవ్వాలి అంటే ఆయన పెద్ద అన్నయ్య యేసు ప్రభు వారు. ఆయన పోలికల్లోనే కొంతమంది ఉంటారు. ఆయన పోలికలు అంటే ప్రవర్తన, ఆయనలాగా ప్రవర్తించేవాళ్ళు కింద తమ్ముళ్ళు. కాబట్టి ఆయన జ్యేష్ఠుడు అవ్వాలి. ఆయన జ్యేష్ఠుడు అయినట్లుగా కొంతమందిని ఆయనతో సారూప్యం గలవారట ముందుగా దేవుడు నిర్ణయం చేశాడంట. అంటే నన్ను ఒక మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిగా ఉండటానికి ముందుగానే ఆయన నిర్ణయం చేశాడట. అప్పుడు అర్థమైంది నాకు. మా కుటుంబంలో మరి మేము 5 అన్నదమ్ములు, 2 చెల్లెళ్ళు, నేను పెద్ద ఆయన్ని. అందరికీ డిఫరెంట్గా నా ప్రవర్తన ఉండేది, మరి మంచి ప్రవర్తన ఉండేది. అందరూ కూడా మెచ్చుకునేవాళ్ళు నా ప్రవర్తన చూసి. ఏంటి అంటే, పలానా వాళ్ళ ఇంట్లో ఆయన చాలా మంచివాడండి, మా యొక్క అన్యజనులు ఏమన్నా ధర్మరాజు లాంటి వాళ్ళు అండి అంటారు. మా యొక్క అన్యుల్లో ఆయన పెద్ద ఆయన, వాళ్ళ అబ్బాయి పెద్ద ఆయన ధర్మరాజు లాంటి వాడు, చాలా మంచివాడు, గంగిగోవు లాంటి వాడు, ఇట్లా అంటుంటారు. గంగిగోవు అని, ధర్మరాజు అని, అట్లాంటి వాడండి ఆయన, చాలా మంచివాడు అంటూ ఉంటారు.
అది ఉంది, ఎందుకుందో ఈ భర్త నాకు ఆ క్వాలిటీ ఉంది. మరి ఎవరికి లేదు అంతగా, అందరూ మామూలుగానే ఉన్నారు, నాకు మాత్రం ఉంది. అలాగే అంతేకాకుండా ఏదైనా చిన్న తప్పు జరిగిన లోపల మనస్సాక్షి గట్టిగా ఉండి ఆ తప్పు దిద్దుకునేదాకా నన్ను నిద్రపోనిచ్చేది కాదు. అది పెద్ద సాక్షి ఉంది దానికి. అన్యుడిగా ఉన్నా నేను, యేసుప్రభు ఎవరో తెలీదు, కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, యెహోవా దేవుడు, ఇదిగో అబ్బాయి నా కుమారుడు యేసుప్రభు సారూప్యంలోకి నిన్ను ఎదగటానికి ముందుగా నేను నిర్ణయించాను అబ్బాయి అన్నాడు. అదే కదా మనం అన్యజనులు ఏంటి, యేసుప్రభు ఎవరో మనకు తెలియకపోవటం ఏంటి. ఆయన ఏమంటున్నాడు, ఇదిగో నా కుమారుడు యేసుప్రభు యొక్క సారూప్యములో అవటం కోసం నేను ముందుగా నిన్ను నిర్ణయించానంటున్నాడు. తీరా క్వాలిటీస్ చూసుకుంటే అలాగే ఉన్నాయి, మంచి ప్రవర్తన. మరి యవన కాలంలో చిన్న చిన్న తప్పులు చేయకుండా పోలా చేసినా దాన్ని వెంటనే దిద్దుకునేటట్టు పశ్చాత్తాపం జరిగేటట్టు అటువంటివి ఉండేవి. కాబట్టి ఇదంతా ఏంటి అంటే దేవుడు ముందుగానే ఏర్పరచుకున్నాడా అంటే అన్ని జనులకు కూడా ఆయనే దేవుడా, ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు అందరికీ ఆయనే దేవుడా, నాకు కూడా ఆయనే దేవుడు. మరి మనమేమో యేసుప్రభు తెలియదు మనకి, కానీ నిన్ను నేను ముందుగా ఏర్పరచుకున్నాను అబ్బాయి అంటున్నాడు. అమ్మో ఇది చాలా గొప్ప ధన్యత, ముందుగా ఆయన ఏర్పరచుకున్నారు కాబట్టే ఎలా యేసుప్రభు వారి సారూప్యంలో ఎదగటానికి నిర్ణయించేశాడట ఆయనే. ఆయన సృష్టికర్త అండి, ఆయనకి తిరుగేమైనా ఉంటుందా, ఆయన సృష్టికర్త. ఆ విషయంలో మీకు చెప్తున్నా, ఆయన ఏదన్నా అనుకుంటే దానికి ఏమైనా తిరుగు ఉంటుందా, ఉండదు. యెషయా గ్రంథం 14:26-27 వచనాలు ఏం చెప్తున్నాయి అంటే, సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే, జనములందరి మీద చాపబడిన బాహు ఇదే. ఇదేంటండి ఆయన చేసిన ఆలోచన, సర్వలోకాన్ని గురించి అంట. ఆయన బాహు ఎవరి మీద చాపాడంట, జనములందరి మీద, ఒక క్రైస్తవుడు ఆయన కాదు, అందరి మీద ఆయన బాహు చాపేశాడట. అందరి గురించి ఆయన ఒక ఆలోచన చేశాడట. సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడెవడు, బాహువు చాచినవాడు ఆయనే, దాన్ని తిప్పగలవాడెవడు, ఆయన బాహువు చాస్తే దాన్ని తిప్పగలిగిన వాడు ఇంకెవడన్నా ఉన్నాడా, ఆయన ఒకటి నియమిస్తే దాన్ని రద్దుపరచగలవాడు ఎవడన్నా ఉన్నాడా. కాబట్టి ఆయన ఏమని నిర్ణయించాడట, ఆయన కుమారుడితో సారూప్యం గలవాడవటానికి నిర్ణయించాడట. ఎవరిని, నన్ను. చాలామంది నిర్ణయించాడు, నీకు కూడా అది వర్తిస్తుంది అంటున్నాడు. ఆయన నిర్ణయం చేస్తే దానికి తిరిగి ఏమన్నా ఉంటుందా. మనకి దేవుళ్ళు వేరే ఎవరో అని అనుకుంటా ఉంటాం, అసలు ఆయన నిర్ణయాన్ని అడ్డుపరచగలిగిన వాడు ఎవరన్నా అసలు ఉన్నారా, నిర్ణయాన్ని రద్దు చేయగలిగిన వాడు, బాహువుని తిప్పగలిగిన వాడు ఇంకెవడన్నా ఉన్నాడంటే ఏంటి, ఆయన ఒక్కడే సృష్టికర్త. కాబట్టి అందరి విషయంలో ఆయనే నిర్ణయం చేస్తాడు. కాబట్టి ఇటువంటి గొప్ప వచనం నాకు వినిపించాడంటే ఎంత భాగ్యం నాది, ఎంత ధన్యత నాది. ఒక అన్యజనుడిని ఎంచుకుని ఇలా ఏర్పాటు చేయటువంటి ఎంత భాగ్యం. అలాగే కీర్తన 101:6 ఇలా చెప్తా ఉంది, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు కలుగుతారు. ఎవరంట, ఆయన దగ్గరికి రావటాకట, ఆయన దగ్గర నివసించడానికట, అంటే ఆ పరలోకంలోకి వాళ్ళకి వెళ్తాకట, దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అన్నాడు. నమ్మకస్తులు క్రైస్తవులు ఒకలే కాదట, దేశం మొత్తం మీద వలవేసి, దేశం మొత్తం మీద అన్ని జాతులు అన్ని తెగలు అందరి మీద వలవేసి, అసలు నమ్మకస్తులైన వారు ఎవరా అని ఆయన కనిపెడతా ఉంటాడట. కనిపెట్టి నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు, అటువంటి నమ్మకస్తులు నా పరిచారకులు అవుతారు అన్నాడు. అంటే అర్థమేంటి, అటువంటి వాళ్ళని వెతికి పట్టుకుని మరీ ఆయన పరిచర్య చేయించుకుంటాడట. అది నాకు జరిగింది. పైగా మనం నిర్దోష మార్గంలో నడిచేటట్టుగా చేసిన ఆయన కూడా ఆయన అత్యంత కృపచేత ముందుగా ఏర్పరచుకుని ఆయన కుమారుడు పోలికల్లోకి సారూప్యంలోకి తెచ్చింది ఆయనే. అంటే ఆయన తెచ్చినప్పటికీ కూడా తప్పిపోతారు కావాలి కొంతమంది, ఆయన ముందుగా నిర్ణయించిన కొంతమంది తప్పిపోతారు కాబట్టి, తప్పిపోకోకుండా ఉన్న వాళ్ళు ఎవరో పట్టుకుంటారు. అటువంటి వాళ్ళ కోసం వెతికి ఆయన నిర్ణయించిన నిర్ణయం ప్రకారం ఉన్నవాళ్ళు చూసుకుని ఆయనకు పరిచర్య అప్పచెప్తా అంటే, అటువంటి పరిచర్య నాకు అప్పచెప్పాడు. పరిచర్య ఎందుకు అప్పచెప్పాడు, ఇదిగో నమ్మకస్తుడు, అలాగే ఎటువంటి వాళ్ళు నిర్దోష మార్గం అందు నడుస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప చేతనే మనల్ని మంచి
ప్రవర్తన కలిగేటట్టుగా నడిపించాడు. మళ్ళీ ఆ ప్రవర్తన ఆయన నిలకడగా మనం ఉన్నాం కాబట్టి మనల్ని ఆయన పరిచర్య చేయటకు ఏర్పరచుకోవటం జరిగింది. కాబట్టి ఆయన అనుకున్న తర్వాత దానికి తిరుగులేదు. ఇప్పుడు ఈ యొక్క వచనమే కాకుండా ఇది జనవరి 2016 వచ్చింది. తర్వాత కూడా దీంతో సారూప్యం ఉంది కాబట్టి 2016లోనే జూన్లో అంటే 5 నెలల తర్వాత ఇంకొకటి వచ్చింది. అదేంటంటే తెల్లవారుజామున కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. ఏర్పరచబడిన వారు కాబట్టే ఇదంతా జరుగుతున్నది అని చాలాసార్లు స్వరం వినపడుతుంది. ఏం వినపడుతుంది చెవుల్లో? ఏర్పరచబడిన వారే కాబట్టి జరుగుతుంది జరుగుతుంది అంటున్నారు. అక్కడ ఏం జరుగుతుందో నా కళ్ళకు కనపడతా ఉంది. ఏదో ఫంక్షన్ జరుగుతుంది. అక్కడ ఉన్నవారంతా చాలా శ్రమపడుతూ పనులు చేస్తూ తీరిక లేకుండా ఫంక్షన్లో అక్కడ ఉన్నవాళ్ళు చాలా శ్రమ పడుతూ తీరిక లేకుండా పనులు ఆ పను ఈ పనులు చేస్తున్నారు ఆ ఫంక్షన్లో. వాళ్ళ గురించి ఒకళ్ళు చెప్తున్నారు, వీళ్ళంతా ఏర్పరచబడిన వారు కాబట్టి అలా జరుగుతుంది అన్నాడు. అంటే దేవుడు ఏర్పరచబడిన వారు కొంతమంది ఉంటారన్నమాట. దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వారు, వారు తీరిక లేకుండా శ్రమ పడుతూనే ఉంటారు అని. అయితే ఈ కళ ద్వారా నేను ఏర్పరచబడిన గుంపులో ఉన్నట్లు, అధిక శ్రమ పడవలసి ఉన్నదని, నేను సువార్త ప్రకటన ఎక్కువ చేయాలని దేవుడు ఆజ్ఞాపించను. కాబట్టి నన్ను దేవుడు ఆయన అనాదికాల సంకల్పంలో నిర్ణయించుకుని ఆయన కుమారుని స్వారూప్యంలోకి ఎదిగేటట్టుగా నిర్ణయించి ఆ తర్వాత ఏర్పరచబడిన గుంపులో ఉంచాడు. కాబట్టి ఏర్పరచబడిన గుంపులో ఉంచటం అనేది ఆయన చిత్తం, నా అంతటా నాకు జరగల. ఈయన్నే ఈ రూపంలో తీసుకొచ్చి ఏర్పరచబడిన గుంపులో వచ్చి విపరీతమైన పని చేయాలి. నేను దేవుడి పని విపరీతంగా అసలు తీరిక లేకుండా అక్కడ పనులు చేస్తున్నారంట వాళ్ళంతా. ఎవరు వీళ్ళు? ఏర్పరచబడిన వారు. తీరిక లేకుండా అంటే నేను అధికంగా శ్రమ పడాలి, నేను అధికంగా శ్రమ పడాలని దేవుడు చెప్తున్నాడు. నీకేది భోగభాగ్యాలు సుఖ సౌఖ్యాలు ఇచ్చేస్తానని ఏం కాదు, నువ్వు ఎక్కువ శ్రమ పడాలబ్బాయి అన్నాడు. తర్వాత దర్శనాల్లో చూపించాడు నీకు దీనికి అంతటికీ పరలోకంలో ఇచ్చానులే అన్నాడు, వేరే విషయం. ఇదైతే ఏంటంటే ఇక్కడ నువ్వైతే శ్రమలు పడాలని నా 3వ దర్శనంలో అప్పుడు చెప్పాడు, శ్రమలు పడాలబ్బాయి నువ్వు విపరీతమైన శ్రమలు వస్తాయన్నాడు. కాబట్టి శ్రమలు పడాలి, ఏర్పరచబడిన ఇప్పుడు ఏమైంది, దేవుడు ముందుగా ఏర్పరచుకుని మంచి ప్రవర్తనలోకి నడిపించింది ఆయనే. ఆ తర్వాత నన్ను ఆయన పరిచారకుడుగా ఏర్పరచుకుని ఏర్పరచబడిన గుంపులో పెట్టాడు. అధిక పని చేయాలి, అధిక శ్రమలు పడాలి, దా గుంపులో పెట్టాడు. ఇది ఎవరి వల్ల ఇప్పుడు ఇదంతా జరుగుతుందని ప్రకటించే సువార్త కానీ ఇదంతా అంటే దేవుడి ఏర్పాటు, ఆయన నిర్ణయం చేశాడు, ఆ ఏర్పాటు ప్రకారం జరుగుతుంది అని నేను గ్రహించడం జరిగింది. ఈ రెండింటి మీద కూడా చాలా వచనాలు నేను చూశాను. ఏ ఏ వచనాలు అట్లా ఏర్పాటు చేయబడిన వారు ఎవరున్నారు ఇదివరకు రోజుల్లో, ఆ యొక్క బైబిల్ గ్రంథంలో దాని రిఫరెన్స్లు ఏంటి అని చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయమే నాకు 2 సార్లు దర్శనంలో చూపించాడు. అంటే నువ్వు అన్ని జనులకి సువార్త ప్రకటించవలసి ఉంది, అన్యజనులకి నిన్ను ఒక నానా మర్మాలు తెలియపరిచే సాధనంగా నేను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పి పౌలు గారికి చెప్పినట్లుగా నాకు చెప్పడం జరిగింది. అదే పత్రికలో 1వ అధ్యాయంలో వచనాలు ఏమున్నాయంటే 4-6 వచనాలు చదువుతాను. ఎట్లనగా తన ప్రియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుడికి స్తోత్రం. ఇదండి కదా, ఎవరైతే యేసు ప్రభు వైపు చూచారో, ఎవరైతే ఇట్లా పరిచర్యకి దేవుడు అప్పగించాడో బాధ్యతలు, వారి విషయం ఏంటి అంట, ఏంటి నాకు ప్రత్యేకత ఏంటి, నన్నే మీరు ఎందుకు ఎంచుకోవాలి, ఎవరు పడితే వాళ్ళని ఎంచుకోవచ్చుగా అంటే, తన చిత్త ప్రకారమైన దయా సకలం ఆయన ఇష్టం,
నేను కరుణించు వారిని కరుణించదును, ఎవరిని ఎందుకు కనిపెడదు వారిని కనికరించదును అని చెప్పి నిర్గమాకాండం 33:19 చెప్తాడు. ఆయన ఇష్టం, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై, ఆయన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించు, ముందు ఎప్పుడూ నిర్ణయించుకున్నాడట. మనము గర్భంలో పడక ముందే దేవుడు నిర్ణయం చేసుకున్నాడట. మనము తన ఎదుట పరిశుద్ధము నిర్దోషులమే ఉండవాలనని, పైగా మన ప్రవర్తన పరిశుద్ధంగా నిర్దోషులుగా ఉండాలనట. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తు మనలను ఏర్పడు, అప్పుడే ఏర్పడు. జగత్తు పునాది వేయబడి దేవుడికి అన్నీ తెలుసు. జగత్తు పునాది వేయబడక ముందే ఎవరు ఏంటి అనేది ఆయనకి తెలుసు అట. ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన యొక్క సంకల్పము చొప్పునే ఇది జరిగింది అని నేను గ్రహించడం జరిగింది. ఆ తర్వాత యోహాను సువార్త 15:16, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని. దేవుడు తన బిడ్డలకి చెప్తూ ఉన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్తాడు ఈ యొక్క అధ్యాయం మొదట్లో. మిమ్మల్ని కూడా నేను ముందుగా ఏర్పరచుకున్నాను, ఏర్పరచుకుని నియమించా అంటాడు. యేసుప్రభు వారి శిష్యులు 12 మంది, దాని అంతటా యాదృచ్ఛికంగా జరగల, ముందుగానే ఏర్పాటు ఆయనకి, ఇదిగో పలానా వాళ్ళు అని. అలాగే యేసుప్రభువుని నమ్మిన వాళ్ళు కూడా అది ముందుగానే ఏర్పాటు. దేవుడు ఆయన ముందుగానే ఏర్పాటు చేసుకుని మనం ప్రభువును అంగీకరించడానికి అవసరమైనటువంటి వాతావరణం అంతా ఆయన కల్పిస్తాడు. నా విషయంలో అట్లాగే జరిగింది. ప్రభువుని నమ్మటానికి అవసరమైన వాతావరణం అంతా ఆయనే కల్పించేశాడు. ఆ యొక్క పరిస్థితులు కల్పించకపోతే నేను ప్రభువుని నమ్మను, ఆ పరిస్థితులన్నీ కూడా ఆయనే మరి కల్పించేస్తాడట. అట్లా కల్పించి ముందుగా నిర్ణయించిన ప్రకారం ఏర్పాటు జరిగింది. ఇప్పుడు ఆ యొక్క వచనం ద్వారా మన యొక్క పిలుపు అనేది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ముందుగా పిలిచాడు ఆయన పనిచేయటానికి అని నేను గ్రహించడం జరిగింది. తర్వాత రోమాపత్రిక 9:10-13, రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలంగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడును. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని రాయబడి ఉన్నది. దేవుడి ఇష్టం, ఆయన సంకల్పము ప్రకారం జరుగుతుంది అంతా. ఇప్పుడు మనల్ని ఏర్పరచుకోవటం అది, ఈ స్వార్థ పని చేయటానికి ఈయన ఏర్పరచుకున్నది ఆయన చిత్త ప్రకారం జరుగుతుంది. నన్నే ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి, బోర్డు ఎంతమంది ఉన్నారు కదా వాళ్ళు ఎవరన్నా ఏర్పాటు చేసుకోవచ్చుగా అని నేను అనుకునేవాడిని మొదట్లో. ఈ పని చేయటానికి నన్నే ఎందుకు నిర్ణయించుకున్నారు అంటే ఆయన ఇష్టం అది. ఆయన సకల మానవుల మీద అధికారం ఉన్నాయన ఆయన ఇష్టం. ఇక్కడ చెప్పేది ఏంటంటే రిబ్కా, ఇస్సాకు భార్య రిబ్కా, మన పూర్వీకులు, ఆమెకి 2 పిల్లలు పుట్టారు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని ముందుగానే వాళ్ళు గర్భంలో ఉండగానే చెప్పేశాడు దేవుడు. ఇదేంటండి, పెద్దవాడు చేసిన నేరం ఏంటి, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవటం ఏంటి అని అంతా మనం ఎవరు ముందుగా నిర్ణయం చేశాడు. అలాగే జరిగిన తర్వాత ఏశావు యాకోబు అనేవాళ్ళు పిల్లలు పుడతారు. ఆమెకి పుట్టకముందే చెప్పేశాడు, నీ గర్భంలో అమ్మ 2 ఉన్నారు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు అన్నాడు. అది అలా జరిగిన తర్వాత రోజుల్లో కాబట్టి ఆయన ఇష్టం. కాబట్టి ఫలాని వాళ్ళు నాకు సేవ చేయాలి, ఫలాని వాడు నాకు పరిచారకుడు కావాలి అని ఆయన నిర్ణయించుకుంటే ఆ నిర్ణయాన్ని రద్దు చేయగలవాడు, తిప్పివేయగలవాడు ఎవడు. అలా ఈ వచనం ద్వారా కూడా ఓహో దేవుడి ఇష్టం అన్నమాట. ఇది దేవుడు ఏర్పరచబడిన గుంపులు చేర్చుకుంటాడో, పరిచారకుడుగా ఏర్పాటు చేసుకుంటాడో,
అలాగే తన కుమారుని స్వారూప్యంలోకి మార్చుకుంటాడు అనేది ఆయన చిత్త ప్రకారం జరుగుతుంది. అది క్రైస్తవుడని అన్యజనుడని తేడా లేదు. ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకుంటే ఆయన్ని తీసుకొచ్చుకుంటాడు. ఆ రకంగా మరి నా యొక్క ఏర్పాటు, నేను అన్యజనుడుగా ఉన్నప్పటికీ నా యొక్క ఏర్పాటు అనేది ఆయన చిత్త ప్రకారమే జరిగింది అని నేను గ్రహించటం జరిగింది. మీకు ఒక చిన్న నానా విధమైనటువంటి జ్ఞానం ఇవ్వాలి కాబట్టి ఆ జ్ఞానం కూడా ఇస్తాను. తర్వాత చాలా వచనాలు అయితే ఉన్నాయి ఈ రెండు. మరి ఆయన ఏర్పాటు చేసుకున్నాడండి, దానికి పరిస్థితులను కూడా ఆయన అనుకూలంగా మలుచుకుంటూ వచ్చాడు అన్నారు కదా. ఏంటి ఆ పరిస్థితులు అని అంటే, ఇక అవి చెప్పేవి కావు కానీ పరిస్థితులు మట్టుకు ఆయన అనుకూలపరచుకుంటూ వచ్చాడు. అనుకూలపరచుకుంటూ వచ్చినప్పుడు దాన్ని మనం అందిపుచ్చుకోవటానికి సిద్ధంగా ఉన్నామా? లేము. నేనేమనుకుంటున్నా అంటే శ్రమలు వస్తావని, నాకు శ్రమలు వస్తావుంటే దేవుడు ఈయనని గ్రహించి ఈయన వైపు చూడాలనేది ఆయన చిత్తం. కానీ నేను చూడలా, ఈ జన్మకి ఇలా వెళ్ళిపోవాల్సిందే, ఇలా ఏదో ఒక దేవుడు, ఆ దేవుడు ఆరాధిస్తున్నాం, మనకి శ్రమలే రాని ఇంకోటే రాని ఇంకోటే రాని అలా వెళ్ళిపోవాల్సిందే అని నిర్ణయం చేసుకున్నా. అప్పుడు మరి ఏం చేయాలి? ఆయన పాస్టర్ గారు వస్తున్నారు, చెప్తున్నారు, అట్లా చెప్తున్నారు, ఇట్లా చెప్తున్నారు, మనం ఇంట్లో సాతానుడు మనోనేత్రాన్ని గుడ్డితనం కలగజేస్తూ ఉన్నాడు. మనం ఇంటల్లా ఏం చెప్పినా కూడా మనం పెద్దగా పట్టించుకోవట్లా, ఏమన్నా కానీ ఇట్లా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాం. దేవుడు ఇంకా చర్చికెళ్ళ దర్శనాలు చూపిస్తున్నాడు. దర్శనాలు చూపిస్తే ఆయన ఈయన లైన్లోకి వస్తాడు అనుకుంటున్నాడు దేవుడు. బైబిల్ గ్రంథం ఇచ్చాడు, అది చదువుతుంటే అది ఎక్కేటట్టుగా చేశాడు. ఎట్లా? బాగా జ్ఞానం ఇదే దేవుడు అని. అయినా చర్చికెళ్ళబుద్ది కట్లా. కారణం ఏంటంటే, ఏమైతే అయింది పోనీ, ఇక మనం ఆరాధించేవాళ్ళు దేవుడు కాకపోవచ్చు, ఈయన ఒక్కడే దేవుడని అర్థమైపోతుంది, ఈ పోనీ ఈ జన్మకి అంతే అనుకుంటున్నా, వెళ్ళట్లా చర్చికి వెళ్ళబుద్ది కట్లా, ఇట్లా దర్శనాలు చూపిస్తున్నాడు కానీ నేను వెళ్ళట్లా. అలాగే సరే, ఏదైనా మా దేవుళ్ళు ఎవరైనా ఒక దర్శనం ఏమైనా చూపిస్తారా అని ఆలోచన. ఏ దేవుడు దర్శనం చూపించడే? ఏ దేవుడు దర్శనం చూపించట్లా. అప్పుడు నిర్ధారణ అయిపోయింది, ఖచ్చితంగా ఈయన ఒకడే దేవుడు అయి ఉంటాడు అబ్బాయి, మనం ఆరాధించేవాళ్ళు దేవుళ్ళు కారు, అయినా కూడా ఈ వయసులో మనకెందుకు ఈ గొడవ అంతా, ఏమైతే అయిపోయి ఇక్కడే ఉందావా అనుకుంటున్నా. ఒకరోజు రాత్రి మరి పెద్ద ఉద్యమం దానికి టూకీగా చెప్పేస్తాను, నేను అన్యజనుడినే, చర్చికి వెళ్ళటల్లా. ఒకరోజు రాత్రి మా తమ్ముడు గారింట్లో రేపు జరిగే సంఘటన మొత్తం దర్శన రూపంలో నాకు ఒక పావు గంట దర్శనం వచ్చేసింది. ఒకరోజు రాత్రి మా తమ్ముడు గారు ప్రభువుని నమ్మారు అంతకుముందే, వాళ్ళ ఇంట్లో జరిగే సంఘటన రేపు జరిగేది కళ్ళకు కట్టినట్టుగా చూపించేశాడు. అయిపోయింది. అయిపోయిన తర్వాత పొద్దున ఎవరికి చెప్పలా, ఏంటి ఇలా వచ్చింది రాత్రి అలా అని అనుకుని ఊరుకున్నా. కానీ రాత్రి జరిగింది జరిగినట్టు మధ్యాహ్నం 12 గంటలకల్లా మొత్తం జరిగిపోయింది. రాత్రి చూపించింది, అప్పుడు అర్థమైపోయింది, ఈ ఇంట్లో జరిగేది మొత్తం నాకు ఎందుకు చూపించాడు అంటే, ఇచ్చాడా నేను దేవుణ్ణి, రేపు జరిగేది నాకు తెలుసు, ఆ విషయం నీకు తెలియట్లా, రేపు జరిగే విషయం మొత్తం నీకు ఇవాళ చూపిస్తున్నా అని నాకు తెలియటం కోసం. ఇటువంటి దేవుణ్ణి నేనుండగా నువ్వు అలా పోతానంటావేంటి అని వాడిని నాకు హెచ్చరిక ఇవ్వటాక ఆ రోజు చూపించడం ద్వారా అది అయిపోయిన తర్వాత సాయంకాలం వాళ్ళు పిలిచి రాత్రి ఈరోజు జరిగిన సంఘటన మొత్తం రాత్రి దేవుడు నాకు చూపించాడు, మీ దేవుడు గొప్ప దేవుడు అన్నాను. అంటే మనకి కాదుగా దేవుడు అప్పుడు, ఆయనకి మీ దేవుడు గొప్ప దేవుడే అని అన్నాయి. ఇక మనసులో ఆందోళన ఆవేదన, ఇంత గొప్ప దేవుడిని విడిచిపెట్టి దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు నరకం తప్పదబ్బాయా అని చెప్తున్నాడు. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో నాకు అర్థమైపోయింది ఏంటంటే, ఆయన రక్తంలో కడగబడకుండా, ఆయన అంగీకరించకుండా, మనసులో పశ్చాత్తాపడకుండా, నోటితో ఆయన దేవుడని ఒప్పుకోకుండా పరలోకం వెళ్ళే అవకాశం లేనే లేదు ఎవరికి కూడా. ఆయనది అన్ని చక్కగా ఈ బైబిల్లో తెలిసినా ఈ జన్మ ఇంతే నేలాగే పోతా అని నేను అనుకుంటా ఉంటే, ఇంకా ఈయన కొరకరాని కొయ్యలాగా ఉన్నాడు, ఈయన ఎలా మార్చాలి, నేను ఖచ్చితంగా దేవుణ్ణి అని ఆయనకి ఎట్లా తెలియాలి,
ఇంకెవరు దేవుళ్ళు కారని ఎట్లా తేలియాలని ఈ దర్శనం చూపించిన తర్వాత మనసులో పరివర్తన బిగినయింది. ఈయన తప్ప ఇంకొక దేవుడు లేడు, నేను ఆరాధించే దేవుళ్ళు ఎవరు కూడా కనీసం స్వరం వినిపించడం కానీ దర్శనం చూపించడం కానీ ఇక రేపు జరిగే ఎట్లా చూపిస్తారు, కనీసం స్వరమే వినిపించలేదు. నేను దేవుణ్ణని ఒక స్వరం వినిపించండి అయ్యా, నేను ప్రభు వైపు చూడకోకుండా మీ వైపు చూస్తానని పంతం పట్టి కూర్చుంటున్నా. ఆ రోజుల్లో స్వరమే వినిపించలేని వాడు రేపు జరిగేది ఏం చూపించగలుగుతాడు, ఈ దేవుడు ఇంత గొప్ప దేవుడా అని చెప్పి నేను అట్లాంటి పరిస్థితుల్లో ఈ దేవుడే కరెక్ట్ అని చెప్పి అందరిని ఎదిరించి నేను చర్చికి వెళ్ళటం జరిగింది. కాబట్టి దేవుడు ఆయన ప్రణాళికలో అమలు పరచడానికి ఎట్లా మరి అదంతా రేపు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అని చెప్పాలంటే చాలా టైం పడుతుంది కానీ అది ఇప్పుడు చెప్పను. ఇంత గొప్ప దేవుడు నేను కలిగి ఉన్నా, దేవుడు ఇంత శ్రమ పడ్డాడు నన్ను రక్షించడానికి, నేను ఎంత మొండికేసిపోయి ఎంత తెలిసినా నేను ఎలాను అనుకున్న రోజుల్లో నన్ను రక్షించడానికి ఎంత శ్రమ పడ్డాడు, ఆ తర్వాత నాకు ఈ పని అప్పచెప్పాడు, ఇదిగో అబ్బాయి నా ప్రణాళికలో నువ్వు ఎప్పుడో ఉన్నావు ముందుగా నిర్ణయించాను అని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. ఇంకా చాలా రెఫరెన్స్లోని నేను ఏర్పరచబడిన గుంపులో ఉన్నానంటాకి ముందుగా నిర్ణయించుకోబట్టడం గురించి ఉన్నాయి, అవన్నీ వచ్చే ఎపిసోడ్లో నేను చెప్తాను. ఇప్పుడైతే 117వ ఎపిసోడు ఇంతటితో ముగిస్తాను. దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించునుగాక. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి ప్రభువా, మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు కూడా ఈ యొక్క ఎపిసోడ్లో కూడా మీరు తగిన నడిపింపించారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు, అలాగే వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి వారు గ్రహించే శక్తిని దయచేశారు, వారిలో ప్రేరణ కలిగించి అనేక మందికి ఈ యొక్క విషయాలను ఫార్వర్డ్ చేయటం, షేర్ చేయటం అనేక మందికి ప్రభువ ఈ మెసేజ్ వెళ్ళేలాటుగా ప్రభు వారికి సహాయం చేయండి. నిరంతరము మీ కృపలో మమ్మల్ని అందరూ భద్రపరిచి కాపాడమని మా ప్రభును రక్షకుడైన యేసునామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక విషయం వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను.